ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యేకి బలహీన వర్గాలంటే గిట్టేది కాదు. బీసీ ఎమ్మెల్సీ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ కు అధికార కార్యక్రమాలకు ఆహ్వానాలు కూడా అందేవి కావు. కనీస గౌరవం ఇచ్చేవారే కాదు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ కష్టమే. కానీ ఇప్పుడు ఆ ఎమ్మెల్యే బలహీన వర్గాల నినాదాన్ని అందుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆ ప్రజా ప్రతినిధులు ఒక్కసారిగా మార్పు రావడానికి కారణమేంటి? ఆ ఎమ్మెల్యే ఎవరు? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం అన్ని పార్టీలకు కీలకం. ఈ స్థానం నుంచి వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహేష్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు జిల్లా వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. గురజాల నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో 10% కూడా లేని కమ్మ రెడ్డి సామాజిక వర్గాలకేనా అన్ని పదవులు అని ప్రశ్నించడం హాట్ టాపిక్ గా మారింది. మిగిలిన 90% మంది సామాజిక వర్గాల పరిస్థితి ఏంటి అని మహేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గం ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. గత ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తిని పక్కన పెట్టి కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యే సీటు తెచ్చుకున్నారు. ఇప్పుడు బలహీన వర్గాల నినాదాన్ని అందుకున్న కాసుకు అప్పుడు ఈ 90% బలహీన వర్గాలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ పదవి దక్కింది. అప్పట్లో ఎమ్మెల్సీకి శుభాకాంక్షలు తెలిపే ఫ్లెక్సీలు కూడా పెట్టకుండా మహేష్ రెడ్డి అడ్డుకున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని చోట్ల అనుమతి లేకుండా ఫ్లెక్సీలు పెట్టారంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చి తొలగించాలి అని ఆదేశించడం వివాదాస్పదంగా మారింది. దీంతో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి బీసీల ఆగ్రహానికి గురికాక తప్పలేదు. గురజాల నియోజకవర్గంలో ఏ అధికారిక కార్యక్రమానికి ఎమ్మెల్సీకి ఆహ్వానం లేకుండా చేయడంలో కీలక పాత్ర పోషించారు. జంగా కృష్ణమూర్తికి ఆహ్వానం పంపిన అధికారులను వేధింపులకు గురి చేసిన సందర్భాలు లేకపోలేదు. ఇక గురజాల నియోజకవర్గానికి చెందిన వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవళ్ల రేవతికి కూడా ఏ అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ లేదు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తితో పాటు వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్ కు ఎమ్మెల్యే మహేష్ రెడ్డి కనీస గౌరవం ఇవ్వలేదన్న విమర్శలున్నాయి. కానీ ఎన్నికలు సమీపిస్తోన్న సమయంలో శాసనసభ్యుడి స్వరం మారింది. వచ్చే ఎన్నికల్లో తనకు సీటు రాదని, ఇచ్చినా గెలిచే పరిస్థితి లేకపోవడంతో సామాజిక న్యాయంపై ఉపన్యాసాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. వారిని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అన్న వాదనలున్నాయి. గురజాల ఎమ్మెల్యే మహేష్ రెడ్డి హఠాత్తుగా బీసీ నినాదం అందుకోవడంలో ఆంతర్యం లేకపోలేదు. పల్నాడు జిల్లాలో తన సొంత సామాజిక వర్గానికే చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు గురజాల సీటుపై కన్నేసినట్టు ప్రచారం జరుగుతోంది. దీన్ని ముందే పసిగట్టిన ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తనకు దక్కని సీటు తమ సామాజిక వర్గంలో మరెవ్వరికీ దక్కకూడదు అనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేస్తుంటారన్న చర్చ సాగుతోంది. మరి వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుంది, సీట్ ఎవరికొస్తుంది అనేది వేచి చూడాలి. ఒకవేళ కాసు మహేష్ రెడ్డికే అధిష్టానం గురజాల నియోజకవర్గం సీటు మరోసారి కేటాయిస్తే తనకి వద్దని 90% ఉన్న బీసీలు ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలని కోరతారా అన్న అంశంపై ప్రజల్లో చర్చ జరుగుతోంది.